अध्यक्ष गौरवनी स्वर्गीय सोलिपेट रामलिंगारेड्डी गारी मरण आ मरणा संबंधी संताप तीर्मा शासन सब वस्तान दाने बलपरू माटा कल में सब सहचर एवर ऊहिं अतिशयोक्ति का अध्यक्ष एंकं प्रति शासन सभा सवेश अंदर तो चुरक कलगोलतन इप्कू मम्मल उत्तेजितपरू ब्रह्मा निना मुन दाका कल सहचर मध्य लेडे अंदर बाधपड़ता अध्यक्ष आ बाध तो मे बरवेत अध्यक्ष चाला गोप व्यक्तित्व अध्यक्ष गौरव मुख्यमंत्री गारु चेप्पिनट्टु अत्यंत निराडंबरमैन जीवन विधानं मोदटि नुंडि गोप्प अभ्युदय भावालु मध्य आयन मरणिंचिन तर्वात चाला मंदि चूसिन अध्यक्ष सामाजिक माध्यमाल्लो सोशल मीडियालो आयन स्टेज म्यारेज चेसुकुन्नप्पुडु गौरव मुख्यमंत्री गारु सिद्धिपेटलो अन्नाडु अप्पटि शासन सभ्युडिगा प्रजा कवि कालोजी नारायणराव गारी समक्षंलो रामलिंगारेड्डी गारी सुजात गारी आ वैवाहिक जीवता प्रारंभ स्टेज म्यारेज चित्रा चूस अध्यक्ष आ रोज मोदी चलेदाका अदे रकम सिंप्लिसिटी अदे रकम कलगोलतन निगर्वि अंदर अध्यक्ष राजकीय संबंध लेकिन सभ्यु सब सभ्युंदर तो पार्टी अतीत चला गोप अंदर तो कल मेल उ व्यक्ति रामलिंगारेड्डी गारु अध्यक्ष गौरव मुख्यमंत्री गारु चेप्पिनट्टु ఒక జర్నలిస్ట్ గా కలం వీరుడిగా ఉద్యమానికి తొలినాళ్ళలో మద్దతు ఇచ్చి 2004వ సంవత్సరం నాటికి ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితి పక్షాన దుబాక టికెట్ వారు పొందారు అధ్యక్ష కానీ ఇక్కడ ఒక మాట చెప్పాలి అధ్యక్ష ఆ రోజు 2004వ సంవత్సరంలో పెద్ద ఎత్తున రాష్ట్రంలోనే టిఆర్ఎస్ టికెట్ కోసం అత్యంత ఎక్కువ అప్లికేషన్లు వచ్చింది అత్యంత ఎక్కువ పోటీ పడింది ఎక్కడ అంటే అది దుబాక నియోజకవర్గం అధ్యక్ష 30 పైచిలకు ఆనాడు అక్కడ పోటీదారులు ఉన్నా అందులో ధనవంతులు సంపన్నులు కోకొల్లలుగా ఉన్నా ఒక నిబద్ధత కలిగిన నాయకుడిగా ఒక చిత్తశుద్ధి కలిగిన కార్యకర్తగా రామలింగారెడ్డి గారు అయితేనే అప్పటి దొమ్మాట నియోజకవర్గానికి న్యాయం చేయగలతారన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆనాడు ఆయన ఎంచుకొని వారిని అక్కడి నుంచి పోటీకి నిలపడం జరిగింది అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఏ అత్యంతలమైన విశ్వాసాన్ని అయితే ఆయన మీద పెట్టినారు అధ్యక్ష ఆ విశ్వాసాన్ని వమ్ముగానియకుండా మధ్యలో ఎన్నో రకాల కుట్రలు కుతంత్రాలు ప్రలోభపెట్టే ప్రయత్నాలు అప్పటి అధికార పార్టీ చేసినా వాటి వేటికి కూడా లొంగకుండా నిబద్ధతతో సిద్ధిదాకా కేసీఆర్ గారు వెంట నడిచిన నాయకుల్లో రామలింగారెడ్డి గారు తప్పకుండా అగ్రభాగాన ఉంటారన్నమాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష నా పరిచయం నాకు వారితో 2003వ సంవత్సరం నుంచి ఉంది అధ్యక్ష 2006వ సంవత్సరంలో ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పుడు ఉద్యమ నాయకుడిగా రాష్ట్రంలోని రైతాంగం ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యల మీద రాజీవ్ రహదారి దిగ్బంధన కార్యక్రమానికి దిగ్బంధానికి పిలుపునిచ్చినారు అధ్యక్ష ఆ సందర్భంగా నన్ను దొమాట నియోజకవర్గంలో అప్పటి కుకునూరుపల్లి కొండపాక ప్రాంతానికి ఇన్ఛార్జిగా వేస్తే ఆనాడు నేను వారితో స్వయంగా కార్యక్షేత్రంలో కలిసి పనిచేశాను అధ్యక్ష ఆ రోజు చూశాను అధ్యక్ష నేను స్థానికంగా రైతాంగంతో కానీ కార్యకర్తలతో కానీ వారు ఎంత కల్పగోలతనంతో ఎంత నిరావడంబరంగా అంటే ఒక ఎమ్మెల్యేననే అహంభావం లేకుండా అన్న తమ్మి అంటూ కలుపుకోలతనంతో వారి మీద భుజం మీద చేయేసి చక్కగా అందరితో ఒక సోదరుడిగా కలిసిపోయే ఒక ఆత్మీయమైన ఒక మంచి నాయకుణ్ణి ఈరోజు మనం కోల్పోయినాం అధ్యక్ష 2006-07 సంవత్సరంలో ఆ విద్యుత్ సమస్యల మీద ఉద్యమం కానీ తర్వాత నాకు గౌరవ ముఖ్యమంత్రి గారు 2009 ప్రాంతంలో సిరిసిల్ల నుంచి శాసనసభ్యుడిగా పోటీ చేసే అవకాశం ఇచ్చినప్పుడు నా కోసం రామలింగారెడ్డి గారు ముస్తాబాద్ వచ్చినారు ఎల్లారెడ్డిపేట మండలానికి వచ్చినారు నా కోసం వారి మిత్రులతో ఇంకా ఇతరులతో చాలా మందికి చెప్పి తప్పకుండా రాముని గెలిపించండి మీ నియోజకవర్గానికి మంచి జరుగుతుందని తన ఎన్నికన్నంత తాపత్రయపడి వచ్చి చాలా కష్టపడ్డారు అధ్యక్ష ఆ తర్వాత 14లో రాష్ట్రం వచ్చిన తర్వాత నేను చేనేత జౌలి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పట్టుబట్టి దుబాక తీసుకొని పోయినారు అధ్యక్ష మా దగ్గర చేనేత జౌలి చేనేత కార్మికులు చాలా పెద్ద ఎత్తున ఉంటారు రాము నువ్వు రావాలి సాయం చేయాలి సార్కు దుబాక కూడా బాగా తెలుసు ముఖ్యమంత్రి గారు స్వయంగా చదువుకున్న ఊరు దుబాక అక్కడ నేతన్నల సమస్యలు వారికి బాగా తెలుసు నువ్వు రావాలి చేయాలని చెప్పి పట్టుబట్టి తీసుకొని పోయి వారి కోసం ప్రత్యేకంగా రుణమాఫీ చేయించిన ఘనత కూడా మన రామలింగారెడ్డి గారికి దక్కుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష
తుదినాళ్లలో బాధాకరమైందంట అధ్యక్ష వారు అనారోగ్యం పాలై గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు వారికి డయాబెటీస్ ఉండేది అధ్యక్ష ఆరోగ్యాన్ని గొప్పగా పట్టించుకునేది కాదు పెద్దగా పట్టించుకునేది కాదు ఎప్పుడు ప్రజాసేవలో నిమగ్నమై మధుమేహాన్ని కూడా పెద్దగా పట్టించుకునేది కాదు అనుకోకుండా గాయం కావడం అది సెప్టిక్ కావడం ఆయన అడ్మిట్ అయినారు అధ్యక్ష అడ్మిట్ అయిన తర్వాత నాకు చాలా కాలానికి తెలిసింది అధ్యక్ష వారి స్థానికంగా ఒక నాయకుడు ఫోన్ చేసి అన్న సీరియస్ గా ఉన్నారు అంటే మొదట నేనేదో మామూలు అంశం అనుకున్నాను అధ్యక్ష తర్వాత తెలిసినప్పుడు వెంటనే ఆసుపత్రిని సంప్రదించి డాక్టర్లతో మాట్లాడితే ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఇప్పటికే చాలా క్రిటికల్ గా ఉన్నారని చెప్పినప్పుడు చాలా చాలా బాధపడ్డాం అధ్యక్ష ఒక మాట మాత్రం వాస్తవం అధ్యక్ష ఈ రోజు ప్రస్తుత రాజకీయాల్లో రామలింగారెడ్డి లాంటి నాయకుడు చాలా అరుదుగా ఉంటారు అధ్యక్ష ఎందుకంటే గొప్ప మొదటి నుంచి ఎమ్మెల్యే అని కానీ అంచనాల కమిటీ చైర్మన్ అని కానీ ఇంకోటని కానీ కాదు అధ్యక్ష అధికార పార్టీ శాసనసభ్యుడు అని కానీ ఎప్పుడు గర్వపడలేదు ఎప్పుడు కూడా సింపుల్ గా అందరితో కలుపుకొలతనంతో కలిసిమెలిసి ఉండే ఒక మంచి నాయకుడిని కోల్పోయినందుకు మనసారా బాధపడుతూ వారి శ్రీమతి సుజాత గారికి వారి కుటుంబ సభ్యులకి వారి వారి బంధుమిత్రులకి నియోజకవర్గ ప్రజలకి అందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రగాఢమైన సానుభూతిని నా పక్షాన కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు తమకు ధన్యవాదాలు అధ్యక్ష.